అంటే జనరల్గా ఏంటంటే కొంతమందికి కేక్ వాక్ అవుతుంది ఇండస్ట్రీకి రావడం, అంటే అమ్మాయిని చూడగానే చాలా బాగుంది ఈ క్యారెక్టర్ సెట్ అవుతుంది అని చెప్పేసి ఇమీడియట్గా తీసేసుకుంటారు. కొంతమందికి అంత ఈజీగా ఏది జరగదు. ఆడిషన్స్ ఇవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి, ఒక్కొక్కసారి సెలెక్ట్ అయ్యి రేపు పొద్దున్న నుంచి షూట్కి రమ్మని చెప్పేసి మళ్ళీ ఇవాళ నైట్ ఫోన్ చేసి సారీ మీ క్యారెక్టర్ లేదు అని చెప్పేసి చెప్తారు. అలాంటివి ఎప్పుడైనా జరిగాయా? సో ఒక సీరియల్కి అలాగే సెకండ్ లీడ్ కింద సెలెక్ట్ అయ్యాను. సో అది 99% ఓకే అయ్యి అది మధ్యలో ఆగిపోవడం కూడా అయ్యిందనమాట, వేరే అమ్మాయిని తీసుకోవడం. అట్లా చాలా అయ్యాయి ఆడిషన్స్కి వెళ్ళి రావడం. ఎలా అనిపిస్తుంది లేదా మీకు ఆ మూమెంట్ ఎలా అనిపించింది అప్పుడు? సో పాజిటివ్గా తీసుకుంటాం, ఓకే ఇది మనకి లేదు, మనకి ఇంకా బెటర్ వస్తుంది. ఆ టైంలో అంత పాజిటివ్గా తీసుకోవడం సాధ్యమా? తీసుకుంటేనే కదా ఇంత దూరం వచ్చా, మాత బంగారంకి వచ్చి ఇంత మంచి క్యారెక్టర్ చేస్తున్నాడు. నోను, నేను అనేది మన దాకా వచ్చిన తర్వాత సడన్గా అప్పటికప్పుడు వాళ్ళు ఈ క్యారెక్టర్ మీరు కాదు చేసేది అని చెప్పినప్పుడు ఆ ఫీల్ అనేది లోపల వేరే ఉంటుంది కదా. లైక్ అంటే వాళ్ళతో ఎప్పుడైనా గొడవ పడ్డం, అరవడం లాంటివి ఏమైనా జరిగాయా? చాలా కామ్ అయిపోయాను, అంటే ఇంట్లో అంటే వేరు కానీ బయటకు వస్తే చాలా కామ్ పీస్ఫుల్ ఉంటాను. ఓకే, కానీ అనిపించిందా లైక్ అంటే అబ్బా ఏం చేస్తాంలే ఇలానే జరుగుతుంది అనుకుంటా ఇండస్ట్రీలో అని చెప్పేసి ఎప్పుడైనా అనిపించిందా? అంటే నార్మల్గా ఆడిషన్స్కి వెళ్తున్నప్పుడు సమ్ టైమ్స్ మనం లోగా ఫీల్ అవుతాం కదా, ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే అండ్ మనకు మనమే చెప్పుకోవడం. ఓకే, అండ్ తెలుగు అమ్మాయి, తెలుగు ఇండస్ట్రీ, సో కాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఎదురుపడిందా? అంటే లైక్ కాస్టింగ్ కౌచ్ ఏమైనా ఫేస్ చేశారా ఎప్పుడైనా మీరు? నో కాస్టింగ్ కౌచ్? అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది అనేది మీరు నమ్ముతారా? నాకు తెలియదు, నేను జస్ట్ ఆడిషన్స్ ఇచ్చేసి ఇందులోకి రావడమే తప్ప నాకు ఏమేమి ఉంటాయో ఏం అంత ఐడియా లేదు. నో, ఓకే, అంటే మీరు కొత్తగా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి నార్మల్గా అడుగుతున్నాను. అంటే చాలామంది ఆర్టిస్టులతో మేము ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాం కదా, కొంతమంది ఏంటంటే మేము కాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసాము అని చెప్పేసి కొంతమంది చెప్తారు, కొంతమంది ఏంటంటే కాస్టింగ్ కౌచ్ ఉంది అని కొంతమంది చెప్తారు, కొంతమందికి అసలు తెలీదు అంటారు. మీరు మూడో వ్యక్తి? తెలీదు. ఓకే, అంటే ఇదేం కాంట్రవర్షియల్ కాదు. ఎందుకు అడుగుతున్నాను అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఇండస్ట్రీలో చాలా కామన్గా జరుగుతుందని చాలామంది చెప్తూ ఉంటారు, దానికోసం అని చెప్పేసి మేము ఆర్టిస్ట్ దగ్గర నుంచి చిన్న రివ్యూ తీసుకుంటాం కాస్టింగ్ కౌచ్ గురించి. నేను ఇదే మీరు చెప్తుంది ఫస్ట్ టైం వింటున్నాను. రైట్, అండ్ మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీరు ఎలాంటివి చేయాలనుకుంటున్నారు? అంటే ఒక మనిషికి, ప్రతి మనిషికి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది కదా, మీ డ్రీమ్ రోల్ ఏంటి? సో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, ఉమెన్ ఓరియంటెడ్. సో ఇంకా డెవలప్ అయ్యి అట్లాంటి క్యారెక్టర్స్ ఏమైనా చేయాలి అని చెప్పారు. ఓకే, వెరీ నైస్ వేద గారు, చాలా బాగుంది. చాలా తక్కువ మాట్లాడినా కానీ బెస్ట్ మాట్లాడారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ముందు ముందు మీరు ఇంకా చాలా ఫ్యూచర్లో చాలా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేయాలి. మీరు అనుకున్నట్లుగానే మిమ్మల్ని మీరు 70mm స్క్రీన్ మీద పెద్ద హీరోయిన్గా చూసుకోవాలి అని చెప్పేసి, మీరు హీరోయిన్ అయిన తర్వాత కొంచెం గట్టిగా మాట్లాడే ఇంటర్వ్యూ నాకు ఇవ్వాలి అని చెప్పేసి నేను మా హిట్టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. మా అత్త బంగారంని బాగా సపోర్ట్ చేస్తున్నందుకు ఇంకా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను.